ఇండియా అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న రెండవ టెస్ట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా ఎవరూ అనుకోని విధంగా 151 పరుగులతో అద్భుతంగా గెలిచిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇంగ్లాండ్ ప్లేయర్లు కవించడం వల్లే జస్ప్రీత్ బుమ్రా అలాగే మొహమ్మద్ షమి అద్భుతంగా ఆడారని అతను తెలియచేశాడు. అలాగే ఈ మ్యాచ్లో టెన్షన్ అలాగే కవ్వింపు చర్యలు మాకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యాయి, దాని వల్ల మేము ఈజీగా గెలిచాము, మాకు నమ్మకం ఉండి ఇంగ్లాండ్ని ఖచ్చితంగా 60 ఓవర్లలో ఆలౌట్ చేస్తామని మాకు ఆత్మవిశ్వాసం పెరిగిందని విరాట్ కోహ్లీ అన్నాడు. మూడవ రోజు పిచ్ కఠినంగా ఉంది, మొదటి రోజు అయితే మరింత కఠినంగా అనిపించిందని విరాట్ కోహ్లీ తెలియజేశాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా అలాగే మొహమ్మద్ షమికి వందనం చేస్తున్నా, వీళ్ళు ఆడిన ఆట వెలకట్టలేనిదని అతను తెలియజేశాడు. అయితే వీళ్ళిద్దరూ అద్భుతంగా రాణించారని, అయితే ఇన్ని రోజుల పాటు భారత టైలెండర్లు ఏమీ ఆడరని అందరూ అనుకున్నారు, కాదు వాళ్ళు కూడా మేము ఆడుతామని నిరూపించుకున్నారని అతను తెలియజేశాడు. అయితే మాకు టెన్షన్లు అలాగే కవ్వింపు చర్యలు సహాయం చేశాయని అతను తెలియజేశాడు. మేము పథకం ప్రకారమే 60 ఓవర్లలోపు ఇంగ్లాండ్ని ఆలౌట్ చేస్తాం అనుకున్నాము, అది ఖచ్చితత్వమైన ప్రణాళికలతో ఇంగ్లాండ్ని ఆలౌట్ చేశామని టీమిండియా కెప్టెన్ అన్నాడు. అలాగే మేము లార్డ్స్లో గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందని విరాట్ కోహ్లీ తెలియజేశాడు. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.